అనంతపురం జిల్లా హిందూపురం అంటే టీడీపీకి కంచుకోట ఆదివారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కంచుకోటను వైసీపీ బద్దలు కొట్టింది హిందూపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడింది హిందూపురం నియోజకవర్గం గత కొన్నేళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉండేది అయితే అందుకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికల్లో కంచుకోటను బద్దలు కొట్టి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది హిందూపూర్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా టీడీపీ వైసీపీ బీజేపీ ఎంఐఎం జనసేన స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచి తమను గెలిపిస్తే ప్రజాభివృద్ధికి పాటుపడతామని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు అయితే ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో తమ భవిష్యత్తు నిర్ధారించడానికి నేడు చేపట్టిన బ్యాలెట్ కౌంటింగ్ లో కొంతమందికి ఉత్సాహం రాగా మరికొంతమందికి నిరుత్సాహం మిగిలింది 38 వార్డులు ఉండగా అందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 29 మంది అభ్యర్థులు గెలుపొందగా ఒక వైఎస్ఆర్సీపీ రెబల్ మహిళా అభ్యర్థి గెలుపొందారు 6 మంది టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా ఒక బీజేపీ ఒక ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు ఇదిలా ఉండగా మున్సిపల్ చైర్మన్ స్థానానికి ఇరువురు కౌన్సిలర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది గెలిచిన అభ్యర్థులు హిందూపురం అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు గెలిచినాను వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈ రోజు నా యొక్క మెజారిటీ తగ్గినందుకు ముఖ్య కారణం నా పైన గెలవకూడదని భారీ కుట్రలు నా పైన వేశారు నేను నాకు సీటు ప్రసాదించిన వాళ్ళకి నేను సమాధానం చెప్పిన ఖచ్చితంగా నేను గెలిచి వస్తాను అని సో ఆ మాట నిలబెట్టారు నాకు ఓటర్లు అదే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఇది నా యొక్క చిరుకానుక మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో ఈరోజు భారీ స్థాయిలో హిందూపురంలో అన్ని వార్డులు కైవసం చేసుకునే దిశలో ఈరోజు ఉన్నాయంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మా అందరి యొక్క విజయానికి అందరికీ నమస్కారం ఈరోజు మన హిందూపురం మున్సిపాలిటీ 38 వార్డుల ఫలితాలు చూసిన తర్వాత మన హిందూపురంలో వైఎస్ఆర్సీపీ జెండా దాదాపు 30 వార్డులకు జెండా ఎగరేసి మన హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నందుకు ఈ విధంగా ఈ ఫలితం ఇచ్చినట్టు హిందూపురం ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి చూస్తే మన హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అద్భుతంగా అభివృద్ధి ముందుకెళ్తున్నామంటే ప్రతిరోజు మన ఎమ్మెల్సీ ఇక్బాల్ సార్ గారు ఒక సేవాభావంతో ప్రజల మధ్య ఉండి ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తున్నది ప్రజలు గమనించారు దానికి ఈరోజు మాకు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టడం జరిగింది అదేవిధంగా మన నేను 21 వార్డు నుంచి మోతుబల్ల నుంచి పోటీ చేశా అక్కడ నాకు ఘనంగా 988 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటీ చేసి అత్యధికంగా నన్ను గెలిపించినందుకు మోతిపల్లి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మన హిందూపురం మున్సిపాలిటీలో తరఫున మన హిందూపురంలో అత్యధికంగా అభివృద్ధి చేసి మన హిందూపురాన్ని ఒక ఆదర్శంగా మున్సిపాలిటీగా మనం తీర్చిదిద్దామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం మరొక్కసారి హిందూపురం ప్రజలకు ధన్యవాదాలు ఈ చైర్మన్ అభ్యర్థి పరంగా మన ఎన్నికల తర్వాత ప్రకటిస్తామని చెప్పారు ఖచ్చితంగా మాకు వస్తుందని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది అది అధిష్టానం మాకు మంచి ఫలితం ఇస్తుందని కూడా మేము నమ్ముతున్నాం గట్టిగా నమ్ముతున్నాం